పెద్దన్నలకు నమస్కారం. నేను మీ సాయి కుమార్. ధరణి పోర్టల్ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్టోబర్ 2వ వారంలో ధరణి సమస్యల పరిష్కారంపై గ్రామ స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లయితే తెలుస్తోంది. ధరణి పోర్టల్ సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించనుందో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో వ్యవసాయ భూముల క్రయ విక్రయ లావాదేవీలను పూర్తి పారదర్శకంగా జరిపేందుకు వీలుగా ప్రభుత్వం ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ పోర్టల్లో భూముల వివరాల నమోదుకు అనుసరించిన విధానంతో పాటు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ధరణి పోర్టల్ వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. భూమి విస్తీర్ణం నమోదు నుంచి నిషేధిత జాబితాలోని భూముల వరకు ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ధరణికి సంబంధించిన ఏ చిన్న అంశానైనా ఆన్లైన్లోనే పరిష్కరించుకునే అవకాశం అయితే ఉంది. ఈ అవకాశాన్ని కేవలం జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఇవ్వడంతో ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిని పరిష్కరించడం క్లిష్టతరంగా మారింది. దీంతో ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అధికారికంగానే 10 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయని అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి. ఈ ఏడాది 5 జూలై ధరణిపై సమీక్షించిన సీఎం కేసీఆర్ 10 రోజుల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు. కానీ ఇది ఎక్కడ అమల్లోకి రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వరదల కారణంగా కేవలం సిద్దిపేట జిల్లా ములుగులో మాత్రమే రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. తర్వాత ఈ రెవెన్యూ సదస్సులు ఎక్కడా జరగలేదు. తమ సమస్యలు పరిష్కరించాలని రైతుల నుంచి రోజురోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ దీనిపై దృష్టి పెట్టింది. గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, ఇందుకోసం దసరా తర్వాత ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అయితే భావిస్తుంది. క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించాలని అయితే యోచిస్తుంది. దసరా తర్వాత ధరణి సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ గ్రామ స్థాయికి వెళుతుందా? వెళ్ళినా దరఖాస్తుల స్వీకరణ వరకే పరిమితమవుతుందా? అక్కడే పరిశీలన పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందా? ప్రభుత్వం దీనిపై ఏ రూపంలో కార్యాచరణ తీసుకుంటుందన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుందని అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి. ధరణికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.